మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం జీనవాండ్లపల్లి గ్రామంలో పోలీసులు ఒక అబ్బాయిని నిష్కారణంగా తీసుకొచ్చి స్టేషన్ కు తెచ్చి ఇష్టానుసారంగా కొట్టడం దారుణం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేస్తాం. అవసరమైతే స్టేషన్ ఎదుట ధర్నా కూడా చేయడానికి సిద్ధమంటున్న మాజీ ఎంపీ నిమ్మల తన ఇంటిపై తన పార్టీ జెండా కట్టుకోవడమే నేరంగా భావించి పోలీసులు ఇంత దారుణానికి ఒడిగట్టడం చాలా దారుణం అంటూ పోలీసులపై మండి పడిన మాజీ ఎంపీ నిమ్మల కృష్ణప్ప. దాన్ని ఏ కారణం చేత నిన్న సిఐ పిలిపించి నిన్నగా కొట్టి పంపించాడు ఆ పిల్లోడి? ఏమైనా తప్పు చేశాడు ఆ పిల్లోడు? ఇంట్లో ఉన్నారు, వారం మైందంటే అంత ముందు ఎప్పుడో కట్టుకోని జెండా ఆ పిల్లోడు. కట్టుకుంటే తప్పేముంది? ఎక్కడుంది కట్టుకోకూడదని? అంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు ఆ జెండాలు కనపడకూడదా? ఎక్కడ ప్రజాస్వామ్యంలో ఎవడు చెప్పాడు? వీళ్ళకేమైనా ఆలోచన లేదా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి? నిన్న పిలిపించి కొట్టాడు, మేము దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, ఇష్యూ చేస్తామో. ఒకవేళ ఎన్నికల నోటిఫికేషన్ రాకపోయినా ఇటువంటి అధికారులు ఎన్నికల్లో ఉండకూడదు. ఇటువంటి అధికారులు ఎన్నికలకు పనికిరారు. ఏకపక్షంగా ఎన్నికలు జరుగుతాయి, ప్రజాస్వామ్యం అనేది నిలబడదు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఎన్నికలు జరుగుతాయి. ఇటువంటి అధికారులు ఉంటే, ఇటువంటి పోలీస్ ఆఫీసర్లు ఉంటే కాబట్టి దీన్ని ఇమ్మీడియట్ గా నోటిఫికేషన్ రాకముందే చర్యలు తీసుకోండి. ఇది ఎన్నికల నియమావళికి విషయం కాకపోయినా ఇది ఖచ్చితంగా, ఇది ఆయన ఎలక్షన్ లోపడే ఈ విధమైనటువంటి ప్రక్రియ మొదలు పెట్టాడు. ఎవరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ జెండాలు కనపడకూడదు అనేటువంటి ఒక భావన ఆయనలో మొదలైంది, పోలీస్ అధికారి సిఐఏ. కాబట్టి ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోమని, ఎంక్వైరీ చేయమని. ఇటువంటి అధికారులు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయినా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. నోటిఫికేషన్ ముందైనా ఎంక్వైరీ చేయమని ఆర్డరైజ్ అధికారం ఉంది. కాబట్టి ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోమని మేము చెప్తాం. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇటువంటి ప్రక్రియ మళ్ళీ ఎక్కడైనా మొదలైతే ఎన్నికల నోటిఫికేషన్ తీసుకోవడమే కాకుండా పోలీస్ స్టేషన్ దగ్గరికి పోతాం, కూర్చుంటాం. మళ్ళీ ఇంక మా కార్యకర్తలనే ఎవరినైనా పట్టుకొచ్చి కోరితే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పోయి ధర్నా కూర్చుంటాం వదిలిపెట్టే. ఎన్నికల నియమాలని ఎన్నికల అధికారుల్ని మేము సంప్రదిస్తూ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తూ మళ్ళీ పోయి ఆడ పోయి ఎందుకు గాని మా వాళ్ళు తీసుకొచ్చి కొట్టారని చెప్పి అనేది ఇష్యూ చేస్తాం, వదిలిపెట్టారు. ఇది చాలా విరుద్ధమైన విషయం. దయచేసి ఇమ్మీడియట్ గా ఎన్నికల అధికారులకు పిటిషన్ తయారు చేస్తాను. ఈరోజు రేపట్లో పోతుంది, పోయి యాక్షన్ తీసుకుంటుందని చెప్తాం. రెండవది వచ్చి ఎన్నికల్లో నోటిఫికేషన్ రాకపోయినా, అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకపోయినా, ఆల్రెడీ అభ్యర్థులు పార్టీలు ముమ్మరంగా ప్రచారం అనేది మొదలుపెట్టి ఏదైతే అది అధికారం ఎక్కడ ఎవరెవరి ఇళ్ల మీద వాళ్ళ అభిమానులుగా ఉండేటువంటి వాళ్ళు జెండాలు కొట్టుకుంటూ ఉంటారు. అది ఎన్నికల నియమాల ప్రకారము అది ఏం విరుద్ధమైన విషయం కాదు. వాళ్ళ ఇళ్ల మీద వాళ్ళు కట్టుకోవచ్చు. ఎన్నికల సమయంలో తీసేయాలి, అది రేపు ఎలక్షన్ ఉంటుందా 36 సంవత్సరంలో తీసేయాలనే అది కట్టుకోవచ్చు. ఏ కారణం చేత నిన్న హనుమంతూరి జీనవాండ్లపల్లిలో ఒక అబ్బాయి తన ఇంటి మీద జెండా ఉంది, వీళ్ళు ప్రచారానికి పోయినారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, ప్రచారానికి పోయిన వల్ల ఎవరు వేరే పార్టీ వాళ్ళు జెండాలు కట్టుకోకూడదా? నేరం అదేమన్నా ఎవరు చెప్పారు నేరం అని?